ఏం పెద్దమ్మ బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? ఇండ్లు నీదేనా? బాగున్నావు కదా. ఏంకా బాగున్నారా? ఏమన్నా సమస్య? స్థలం రాలేదా? ఏ జాబు? ఎందుకు అదే అయిపోయినాయి కదా కస్తూర్బాయి లోటివి. కస్తూర్బాయి పులివిందల్నా? పులివిందలు అయితే ఇక్కడ మేము ఏం చేసే కదమ్మా. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు ఈడ? మళ్ళీ కానీ పులివిందలు పోయినరా? నేను అడిగే ప్రశ్న, మళ్ళీ పులివిందలకు ఎందుకు పోయినావు? మళ్ళీ ఇంక నువ్వు పులివిందల్లో ఉంటే ఈడ రాలేదంటే ఎట్లయితే? ఏమా తీసుకున్నారా వీళ్ళ దీన్లు వాలంటీర్ ఎవరు? మళ్ళీ ఈడికి ఎట్లా వచ్చిన? యాడా ఇప్పుడు పులివిందల్లో అంటావు ఈడ? ఒక్క నిమిషం, నీ పేరు ఏం పేరు? నువ్వు ఏడో ఇక్కడ నుంచి పులివిందలు పోయి మళ్ళీ పులివిందల నుంచి ఇటుకు వచ్చి మళ్ళీ ఇల్లు కావాలా ఇది అంటే బంధనే కదా. రెండేళ్ల కిందటే కదా వచ్చినది. 2 సంవత్సరాలు అయింది. మేము 3 ఏళ్ల కిందనే ఇల్లు లేని వాళ్ళందరినీ ఫిల్టర్ చేసిన. ఇప్పుడు నీ మీద కొడుతూ ఉంటే కరెంటు బిల్లు వస్తుందంట. ఏడుంది నీకు షెడ్ చెప్పు. అయితే నీకు స్థలం ఉంది ఉంది కదా, ఆ స్థలంలో ఇల్లు కట్టించుకుంటావా? ఆ సెంట్లో స్థలం ఇస్తామా? అక్కడ కట్టించుకుంటావా నీ సొంత స్థలంలో? స్టూడెంట్ మమత, మమత ఇలా తీసుకొని డీటెయిల్స్ తీసుకొని ఏడైతే నువ్వు నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకోపో చెప్తా. అవన్నీ మార్పించుకున్నావా? ఇక్కడికి ఇంకా ఆడే పెట్టుకున్నావా? కడప వ్యవహారం నాకు వద్దు కానీ నేను చెప్పేది చెప్పేది ఈడ రేషన్ కార్డు, ఈడ ఆధార్ కార్డు మన ఊరు పేరు మీదే ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. షూరా? ఎందుకంటే మళ్ళీ వేరే ఊరు పేరు మీద ఉంటే మేమేం చేయలేము అందుకు చెప్తున్నా. ఇక్కడే ఉందా? ఇతనికి చెప్పి మన అంజు బాలాజీకి చెప్పి ఇక్కడ ఇల్లు నీ స్థలం ఏడో చూపించేసి ఆడే స్థలం ఇస్తాం, ఆడే కట్టేసుకోండి సరేనా? రైట్, పోయిస్తాం. ఏమైంది? యాక్సిడెంట్ అయినా? Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.